शिवांजनेय हनुमान टेंपल अदे विधंगा कोशम्म टेंपल कोत्तकोंडा ग्रामंलो ఈరోజు ప్రతిష్టాత్మ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నప్రెడ్డి సురేందర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. మరియు అదే విధంగా జిల్లా కార్యదర్శి మాచర్ల కుమార్ గారు, ఊసకొయల ప్రకాష్ గారు మరియు కొత్తకొండ గ్రామస్తులు ప్రధాన కార్యదర్శి సంపత్ గారు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు కొత్తకొండ దేవస్థానం, కొత్తకొండ పోషమ్మ గుడి, అదే విధంగా శివాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాత్మకంగా రావడం జరుగుతూ ఉంది. మరియు ఇప్పుడు జిన్నప్రెడ్డి సురేందర్ రెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతాం. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ గ్రామంలో శివాంజనేయ దేవస్థానంలో విగ్రహ పునర్ప్రతిష్ట కార్యక్రమానికి ఇక్కడ ఆ కమిటీ చైర్మన్ గారు మరియు వాళ్ళందరి ఆహ్వానం మేరకు కొత్తకొండకు రావడం జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడము కార్యక్రమం అనేది చాలా అవకాశంగా భావించడం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశం కోసం ధర్మం కోసం ఆలోచించేదాన్ని అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పినాము, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు స్థానికేతరుడు, అతను సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అనే దానికి చాలా ఉదాహరణ చెప్పినాం. మేము పార్టీలు కాదు, ఓన్లీ హుస్నాబాద్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. హుస్నాబాద్ డెవలప్మెంట్ గురించి, ఎమ్మెల్యే అసమర్థత గురించి మాట్లాడుతున్నాం. మన పక్కన వేలేరు మండలంలో పల్లారాజేశ్వరరెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్సీ గారు, వారు స్థానిక ఎమ్మెల్యే కూడా కాదు, కానీ నా ఊరు నా మండలము అన్న ఒక ఆలోచన ఉండి, నా నియోజకవర్గం అన్న ఒక ఆలోచన ఉండి వారు వేలేరు మండలం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అక్కడ చిల్పూరు గుట్టకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఎమ్మెల్యే గారు హుస్నాబాద్ నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు దానికి ఒకటే ఒక నిదర్శనం ఏంటంటే, మేము గతంలో కూడా చాలాసార్లు డిమాండ్ చేస్తే ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారిని మీ ఇంటికి తీసుకొచ్చుకుంటారు, మీ పనులు చేసుకుంటారు, కానీ మరి హుస్నాబాద్ నియోజకవర్గం పనులు కానీ, కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయము, ఇట్లాంటి దేవాలయాన్ని డెవలప్మెంట్ కోసము మీరు కొంచెం చిత్తశుద్ధి పెట్టాలంటే వారు ఎన్నడూ కూడా దానిపైన శ్రద్ధ పెట్టకపోవడం కాక ఏమంటున్నారంటే, 2 కోట్ల ఆదాయం వచ్చినాక మాత్రమే ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తున్నారు. అంటే వారు కేవలం దీన్ని ఒక బిజినెస్ లెక్క చూస్తున్నారు, ఇది ఒక దేవాలయం లెక్క చూస్తలేరు. చాలా దౌర్భాగ్యం, ఎందుకంటే అది కూడా మేము బ్రాహ్మణమే, పూజలు చేస్తాము, పూజా వినాదం తెలిసిన వాళ్ళు అని చెప్తారు కదా, అట్లాంటి వాళ్ళు ముందుండాలి. అట్లాంటిది ఈ టెంపుల్కు 2 కోట్ల ఆదాయం వచ్చినాక మాత్రమే తీసుకొస్తా అని ఈ కథ చెప్పబట్టి గత 8 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నంత, అంటే నేను గతంలో కూడా చెప్పినాను, కొత్తకొండ వీరభద్రస్వామికి ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ పైన 70 ఎకరాల విస్తీర్ణంలో జాగ ఉంది గుట్టపైన. అక్కడికి బస్సు పోయే విధంగా, కార్లు పోయే విధంగా చేసి డెవలప్మెంట్ చేయాలని చాలా సందర్భాలు చెప్పినాం. కొత్తకొండ మండలం చేసి ఉంటే, ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే గారికి సోయి ఉంటే, చేయాలి అభివృద్ధి చేయాలని సోయి ఉంటే ఎమ్మెల్యే గారు కొత్తకొండ మండలం అప్పుడు చేసేది ఉండే. అప్పుడు చేయకుండా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో కొత్త మండలాలు చేస్తున్నారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వెళ్ళి పోటీ చేస్తున్నా అని చెప్పిన సందర్భంలో అక్కడ కూడా ఒక కొత్త మండలం చేసుకోవచ్చు అని ఒకటి గెజిట్ ఇవ్వడం జరిగినది. కానీ మన ఎమ్మెల్యే గారు పోయి ఆయన టికెట్ తెచ్చుకుందామా, కాలేజీల గురించి మాట్లాడుకున్నామా, కాంట్రాక్టుల గురించి మాట్లాడుకున్నామా అనడమే. కానీ హుస్నాబాద్లో ఇన్నిసార్లు ఇన్ని డిమాండ్ చేసినా కొత్తగా కొత్తకొండ మండలం చేపిస్తలేదు. అంటే ఇది చాలా ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రతి మండలంలో ఒక్కడ ఇదే కథ ఉంది. ఎక్కడ పోయినా, ఇక్కడ కూడా ఏ మండలం పోయినా, ఎక్కడ ఉన్నా ఏమున్నది పరిస్థితి అంటే, ఎమ్మెల్యే గారి అసమర్థత వలన హుస్నాబాద్ ఎంత వెనుకకు నెట్టేయబడుతుందనేది చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికైనా ఈరోజు వచ్చి ఇప్పుడే వారు కూడా దర్శనం చేసుకొని పోయి, ఈ దేవుడి శివాంజనేయ స్వామి దయవలన అట్లీస్ట్ ఆయన మనసు మారి కొత్తకొండ మండలం చేసి కొత్తకొండ, ఎందుకంటే చిల్పూరు టెంపుల్ చిన్నదని మేము అంటలేము,
కానీ డెఫినెట్గా దానికన్నా చాలా పెద్ద విలువ. అక్కడికి 10 కోట్లు కింద వస్తే ఇక్కడికి 100 కోట్లు రావాలి. కానీ నువ్వు 10 రూపాయలు కూడా తీసుకురాకపోతే ఏ ముఖం పెట్టుకొని నియోజకవర్గంలో కానీ కొత్తకొండకు వస్తున్నావని సూటిగా భారతీయ జనతా పార్టీకి నేను ప్రశ్నిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి చేసేది ఏమన్నా ఉంటే కొత్తకొండ వీరభద్ర స్వామి మండలం ఖచ్చితంగా జరుగుతుంది. ఇదే ఒక్కటే కాకుండా ఇక్కడికి వెళ్ళి గుట్టపైకి పోవడానికి రహదారి నిర్మాణం చేసే బాధ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను తీసుకుంటాను. ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఊపిరి ఇంకా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి ఈ మాటకి ఎన్నడ కొత్తకొండ వీరభద్ర స్వామి మండలం జరుగుతుంది.